సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గణపురం గ్రామం కొండంరాజు ఎక్స్ రోడ్డుపై కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. భాగస్వామ్యంతో నడవాలనే ఉద్దేశంతో ఈ చట్టాలను మరి దీన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకొని ఇటువంటి యొక్క కార్యక్రమాలు చేపడితే, ఎప్పుడైతే 98 సంవత్సరం లోపల మనము తీసుకున్నప్పుడు కేవలము 12,000 లీటర్ల పాల తోని మనకు అప్పై అయిపోయినప్పుడు నగర్ డైరీ అనేది ఒక అద్భుతమైనటువంటి విజయం. ముఖ్యంగా ఒక కోఆపరేటివ్ సెక్టార్లో సమిష్టిగా ఒక 70,000 రైతులతో ఒక కుటుంబంగా ఉండేటువంటి కరీంనగర్ డైరీ ఇవాళ మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డది. దానికి ముఖ్యంగా రాజేశ్వరరావు గారి కృషి చాలా ఎక్కువగా ఉంది. కరీంనగర్ డైరీ ఒక కరీంనగర్ ప్రజల అవసరాలే కాదు, ఇప్పుడు హైదరాబాద్కి కూడా పాలు తీసుకుపోతుంది. హైదరాబాద్లో పెరుగమ్ముతున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా సల్ల కావచ్చు, నెయ్యి కావచ్చు, అన్ని పాడి ఉత్పత్తులను ఈరోజు హైదరాబాద్ దాకా చేర్చినటువంటి ఘనత కరీంనగర్ డైరీలో ఉండే 70,000 మంది రైతులకు. మరి ఈరోజు దీంట్లో బాగా చైతన్యం కలిగించాలి. మా సర్పంచులు, ఎంపీడీసీలు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే సహాయం చేస్తున్నారు, పిల్లలు చదువుకుంటే సహాయం చేస్తున్నారు, పశువులు పాడి పశువులు కొనుక్కుంటే సహాయం చేస్తున్నారు, చాప్ కట్టర్లకు సహాయం చేస్తున్నారు, పశువులకు అవసరమయ్యే దానను కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లా రకరకాలుగా సహాయాలు ఉన్నాయి. మరి ఆ పశువులు కూడా కాఫ్ కూడా ఆడ పశువులే పుట్టే విధంగా ఏం చేయాలనో చేస్తున్నారు, అత్యవసర చికిత్స కూడా చేస్తూ ఉన్నారు, సబ్సిడీ మీద మరి గడ్డి విత్తనాలు ఇస్తూ ఉన్నారు, సబ్సిడీ మీద దాన ఇచ్చేటువంటి సౌకర్యం కూడా ఉంది. ఇలా అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. సో ఆ రైతులలో చైతన్యం తీసుకొచ్చి కరీంనగర్ డైరీ ద్వారా అందుతున్న వివిధ పథకాలను సహకారాన్ని అందరూ కూడా అందుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు కొన్ని చెక్కులు ఇస్తా ఉన్నాం. రాజేశ్వరరావు గారి పేరు పిలిస్తే దయచేసి వాడకం తగ్గి సేంద్రియ వ్యవసాయము, పశువుల పేడతో మీరు వ్యవసాయం చేసుకుంటే మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. ఒకవేళ వ్యవసాయానికి పెట్టుబడి తగ్గుతుంది, పాడి ద్వారా మీకు ఆదాయము వస్తుంది, మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయి, ప్రజల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. అందువల్ల మీరు తప్పకుండా ఇటువైపు రావాలి. మరి ముఖ్యంగా ఈరోజు ఒక 40 లక్షల రూపాయలతోని మన గణపురం అక్కనపల్లి మధ్య ఈ బల్క్ డైరీ కట్టినందుకు కరీంనగర్ డైరీ చైర్మన్ గారికి మా రైతుల పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. రైతుల్లో కూడా ఈ ప్రాంత రైతులకు డెఫినెట్గా ఇది కొంత ఉపయోగపడుతుంది. మరి తప్పకుండా ఈ ప్రాంత రైతులు కూడా అందరూ ఇంకా పాడిని పెంచండి, కరీంనగర్ డైరీకి నీళ్లు పోయి పాలు పోయండి. ఈ పాలు పోయడంలో ఒక అడ్వాంటేజ్ ఉంది, మనకు రూపాయికి 4 రూపాయల ఇన్సెంటివ్ ఏదైతే. లక్ష్మారెడ్డి గారు, మా గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమరెడ్డి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, మా రైతు సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఆలస్యంగా వచ్చినందుకు మీరందరూ పెద్ద మనసుతో క్షమించాలని కొంత. అందువల్ల ఉపాధి హామీలో పశువుల కొట్టం కట్టుకునే అవకాశం ఏదైతే ఉందో దాన్ని కూడా రైతు సోదరులు తప్పకుండా వినియోగించుకోవాలి. ఈ ప్రాంతంలో కట్టినారు, మన ఖాతాలో 60-70 కట్టిండ్రు, మల్యాల్లో కట్టినారు, కొండవరాజపల్లిలో కూడా 40-50 కట్టిండ్రు. మిగతా రైతులు కూడా ముందుకు వచ్చి వాటిని వాడుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది. ఒక 1/2 లీటర్ ఎక్కువ ఇచ్చినా నెలకు 15 లీటర్లు ఎక్కువ ఇస్తుంది. 15 లీటర్లు అంటే 40 రూపాయలు వేసుకున్నా కూడా మీకు 600 రూపాయలు, ఒక 600 రూపాయలు అదనంగా రైతుకు లాభమే కదా. ఏం చేస్తున్నాం మనకు ముఖ్యంగా ఈ ప్రాంతంలో మనకు ఇక్కడ ఒక బల్క్ కూలింగ్ యూనిట్ పెట్టడం అనేది డెఫినెట్గా ఈ ప్రాంత రైతులకు ఎంతగానో మేలు జరుగుతుంది, రైతుల్లో కూడా విశ్వాసం వస్తుంది. ఇవాళ రైతు సోదరులతో కూడా నేను మనవి చేసేది ఏంటంటే, వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా తప్పకుండా 2, 3, 4 పాడి పశువులను ఉంచుకోవాలి. ఇది మీ ఆదాయానికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఒకప్పుడంటే తాగడానికి మనకే నీళ్లు లేవు,
పశువులను ఎట్లా పెంచాలనే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు మన తెలంగాణ రావడం వల్ల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినాక అందరికీ నీళ్ళు వస్తున్నాయి. ఇక గడ్డికి కొరత ఉండదు, నీళ్ళ కొరత ఉండదు కనుక తప్పకుండా ప్రతి రైతు ఒక రెండో నాలుగో పాడి పశువులు పెట్టుకుంటే అది మీ కుటుంబానికి మనకు చేదోడు వాదోడుగా ఉంటుంది, అది ఎంతో ఉపయోగం అవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు ఉపాధి హామీ పథకంలో అని కూడా మా రైతు సోదరులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా చిన్నకోడూరు మండలంలోని రాముని పట్లలో కూడా ఇట్లాంటి ఒక బల్క్ యూనిట్ పెడుతున్నాం, అది కూడా కరీంనగర్కు దగ్గరగా ఉంటుంది. ఆ పాలు కూడా కోయడానికి పోతున్నాయి. సో అది సిద్దిపేట నుంచి 9-10 కిలోమీటర్లు ఉంటుంది. మన రాముని పట్లకు దగ్గర కూడా ఒక బల్క్ కూలింగ్ యూనిట్ కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో రాబోయే కొద్ది రోజుల్లోనే ఏర్పాటు జరుగుతూ ఉంది. సో తద్వారా ఇటు నంగనూరు మండలం, అటు చిన్నకోడూరు మండలం, రెండు మండలాల రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది. విజయ డైరీ, కరీంనగర్ డైరీ, ఇది రెండు కూడా అన్నదమ్ములు లాంటి, తల్లి పిల్లల లాంటి, రెండు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటివి. ఇది రైతులు ఓన్ అయిన చేసినటువంటిది, అది ప్రభుత్వం ఓన్ చేసినటువంటిది. రెండు కూడా రైతుల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటివి. అందువల్ల రైతు సోదరులు తప్పకుండా దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రైతులందరినీ కూడా నేను పేరున ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, నేను కూడా మెదక్ జిల్లా నర్సాపూర్లో ఇంకో మీటింగ్ ఉంది, 5 అక్కడికి వెళ్లాల్సింది ఉండే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కనుక ఈ సందర్భంగా చాలా మంచి పథకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మా అన్న చెప్పి కరీంనగర్ డైరీకి పాలు పోసే రైతు ఎక్కువ కరీంనగర్ డైరీ వైపు మొగ్గు చూపడానికి తప్పకుండా ఇది దోహదం చేస్తుంది. ఇక్కడ దాదాపు మనకు 5-6 వేల లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉంది. ఈ చుట్టుపక్కల 30-40 గ్రామాల్లో ఒక 5-6 వేల లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఈ ప్రాంతంలో ఉంది. ఇంతకుముందేమో కోయడకు పోతుండే మన పాలు, కోయడ పోవాలంటే 20-25 కిలోమీటర్లు పోతే మధ్యలో కొద్దిగా పాలు ఖరాబ్ అవుతుండే. ఇవాళ మన దగ్గరనే ఈ ప్రాంతంలో ఉండే నంగనూరు కావచ్చు, ఇటు కొంత హుస్నాబాద్ కావచ్చు, ఇటు మద్దూరు, అయితే ప్రభుత్వం లేదా రైతులే ఒక కోఆపరేటివ్గా ఏర్పాటు చేసేటువంటివి. అందుకే ఈ 4 ప్రభుత్వం యొక్క ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలా ప్రభుత్వం మన కరీంనగర్ డైరీకి పోసే ప్రతి లీటర్కు 4 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మొన్న ఇన్సెంటివ్స్ పెండింగ్లో ఉండే రాజేశ్వరన్న లక్ష్మారెడ్డి గారు నాకు చెప్పగానే మొన్ననే ఒక 54 కోట్ల రూపాయలు విడుదల చేసినాం, బహుశా మీ అకౌంట్లలో జమైనాయో లేకపోతే ఇవాళ రేపట్లో జమ అయితే రాబోయే 1-2 రోజుల్లో మీ బకాయిలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇంత లేట్ కాకుండా తప్పకుండా ఏ నెల పాల్గొనే టైం అయింది. ఉపన్యాసాలు తక్కువ చెప్పుదాం. మన కరీంనగర్ డైరీ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఆదర్శవంతంగా నడిపినటువంటి మన డైరీ అధ్యక్షులు గౌరవనీయులు రాజేశ్వరరావు గారిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కోఆపరేటివ్ చట్టం కింద రిజిస్టర్ అయినటువంటి డైరీ 1998 నవంబర్ 1 నాడు రైతుల పరంగా రైతుల ద్వారా నడిచేటువంటి ఒక సంస్థగా మరి అప్పుడు అప్పచెప్పడం జరిగింది. దాని తర్వాత 2003 మ్యాక్స్ చట్టం, మరి స్కాలర్షిప్లు ఇస్తాం, ఇప్పుడు స్కాలర్షిప్ పంపిణీ కూడా ఉంది. అదేవిధంగా మరి రైతులు చనిపోతే ఒక 8 మందికి కూడా మరి 50,000 రూపాయల చొప్పున కూడా ఇప్పుడు చెక్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ రైతు గిట దురదృష్టవశాత్తు మరిపోతే చనిపోయిన ప్రజలు హరీష్ రావు గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గారికి, అదేవిధంగా సభకు వచ్చినటువంటి జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులు, అనధికారులు అందరికీ పేరు పేరున నాయక హృదయపూర్వక నమస్కారాలు. కరీంనగర్ డైరీ గురించి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే మనందరం పోవాలి కానీ కదా.